అన్నపూర్ణయ్య రాజకుమారి దళితులపై చేసిన ఇటువంటి దౌర్జన్యం, అనుచిత వ్యాఖ్యలను దళితులంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నారు. అన్నపూర్ణయ్య రాజకుమారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాసిటీ కేసు పెట్టి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి దళితులంతా కూడా కోరటం జరుగుతుంది. అంతేకాదు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడటం జరుగుతుంది. అయితే మేమందరం దళితులుగా పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే దళితుల ఓట్లతో గతంలో నువ్వు అందరం ఎక్కావు, ముఖ్యమంత్రి పోయావు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చేదరించుకొని మీ మాటలకి, మీ ఎమ్మెల్యేలు పలికిన మాటలు, మీ మంత్రులు పలికిన మాటలకి మీకు తగిన బుద్ధి చెప్పటం జరిగింది. అందుకే నిన్న రాజకుమారి ఎవరైతే దళితులు అత్యధికంగా 80% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు అనే ఆక్రోశంతో దళితులపై ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం నాయకులందరికీ చెప్తున్నాం, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే భవిష్యత్తులో మీకు పుట్టగతులు లేకుండా చేస్తారు దళితులందరూ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఎస్సీ యాక్ట్ పెట్టి చింతమనేనిని ఏ విధంగా అయితే కేసు పెట్టి అరెస్ట్ చేశారో అదే విధంగా అన్నపూర్ణయ్య రాజకుమారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి.